బక్షి న్యూస్. తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య, ఈటెల రాజేందర్, హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాకిస్తాన్ లోని కరాచీలో గల జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి 11:30 భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చిన 10 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ప్రతిదాడికి దిగాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రోటెం స్పీకర్గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలతో జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. Your Excellency may have your kind permission to present this warrant of appointment of Pro Tem Speaker in exercise of the powers conferred by Clause 1 of Article 180 of the Constitution of India. The Governor of Telangana has appointed Sri K. Janareddy, a member of the Telangana Legislative Assembly, to perform the duties of the Speaker of the Telangana Legislative Assembly until a member of the said Legislative Assembly is chosen to be the Speaker under Article 178 of the Constitution of India. Sri K. Janareddy will now take his oath before His Excellency the Governor. Kunduru. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కుందూరు జానారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని,
సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చంద్రబాబు చేత 7:27 ప్రమాణం చేయించారు. తెలుగులో చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును నరసింహన్ అభినందించారు. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి 7:27 ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆయన చేత ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే సభా వేదికపై బాబు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రుల్లో కేఈ కృష్ణమూర్తి, నిమ్మల చిన్నరాజప్ప, యనమల రామకృష్ణుడు, సిహెచ్ అయ్యన్న పాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి నారాయణ, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, పీత సుజాత, అచ్చెన్నాయుడు, సిద్ధ రాఘవారావు, కిమిడి మృణాలిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, పైడకొండల మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చామని వాటిని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు 5 ఫైళ్లపై సంతకాలు చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తొలి సంతకాన్ని రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు పెట్టారు. రెండో సంతకాన్ని వృద్ధులు, వితంతువులకు 1,000 రూపాయల పింఛను, వికలాంగులకు 1,500 పింఛన్ ఫైలుపై చేశారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఫైలుపై 3వ సంతకాన్ని పెట్టారు. 4వ సంతకాన్ని బెల్ షాపుల రద్దు ఫైలుపై చేశారు. 5వ సంతకాన్ని ఉద్యోగుల పదవి విరమణ, వయసు 60 ఏళ్లకు పెంచుతూ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అందరి సమక్షంలోనే తొలి 5 సంతకాలను చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఏర్పరచుకున్న ప్రణాళికల హామీలను గుర్తు చేసుకుంటూ బాబు గారు దస్త్రాలపై సంతకాలు చేశారు. అందులో భాగంగా వ్యవసాయదారులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా 15 రోజుల్లో రుణాలు మాఫీ చేయించి మళ్లీ ఖరీఫ్ రుణాలను 45 రోజుల్లోనే ఇప్పించేలా ఫైల్ రిపోర్ట్ తెప్పిస్తామని హామీ ఇస్తూ తొలి సంతకం చేశారు. రెండవదిగా వృద్ధులకు, వితంతువులకు 1,000 రూపాయల చొప్పున పింఛన్లు, వికలాంగులకు 2 స్లాబ్ల కింద 1,500 రూపాయల వరకు పింఛన్ ఇప్పిస్తామని హామీ ఇస్తూ 2వ సంతకాన్ని చేశారు. ఈ పథకాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2వ తేదీ నుండి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలకు 2 రూపాయలకు 20 లీటర్ల చొప్పున మినరల్ వాటర్ను అందించే విధంగా హామీ ఇస్తూ దస్త్రంపై 3వ సంతకం చేశారు. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటిస్తూ దస్త్రంపై 4వ సంతకం చేశారు. ఒకవేళ అక్రమంగా ఎవరైనా బెల్ట్ షాపులను నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 సంవత్సరాల వరకు పెంచుతూ 5వ సంతకం చేశారు. అలాగే నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాల వల్ల పూర్తిగా నష్టపోయారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఒక కమిటీ వేసి విధి విధానాలు నిర్ణయించి 15 రోజుల లోపల ఒక రిపోర్ట్ ఇచ్చి, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఖరీఫ్ రుణాలు ఇప్పించే విధంగా 45 రోజుల్లో ఫైనల్గా రిపోర్ట్ తెప్పించి రైతులకు, అదే మాదిరిగా డాక్రా సంఘాలకు, చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం గాంధీ జయంతి రోజు నుంచి అక్టోబర్ 2 నుంచి దీన్ని అమలు చేసే విధంగా 2 సంతకం, వికలాంగులకు కూడా 2 స్లాబుల కింద 1500 వరకు వారికి కూడా ఏదైతే వికలాంగులు పెంచనివ్వడానికి 2 సంతకం పెడుతున్నానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అందాల నటి శ్రీదేవి మళ్ళీ నటించే విషయంలో ఆచితూచి అడిగేస్తుంది. బాలీవుడ్ నుండి చాలా ఆఫర్లు వచ్చినా ఏది ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలో తమిళంలో సినిమా చేసేందుకు ఆమె ఒప్పుకుంది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో శ్రీ రాకుమార్తెగా కనిపించనుందట. ఇంగ్లీష్ వింగ్లీష్తో వెండి తెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేసిన శ్రీదేవి నెక్స్ట్ మూవీపై ఆచితూచి అడుగులేస్తోంది. తాజాగా తమిళ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్వయంగా తెలిపాడు. బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చినా వాటన్నిటినీ దూరం పెట్టిన ఈమె కోలీవుడ్ మూవీకి ఓకే చెప్పడంపై అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తొలుత స్టోరీ నచ్చడం ఒకటైతే, మరొకటి రాకుమార్తె రోల్ కావడం, మూడోది రెమ్యునరేషన్ భారీగా ముట్ట చెప్పినట్లు దీనికి కారణాలు చెప్పుకుంటున్నారు. తమిళ స్టార్ విజయ్, కన్నడ నటుడు సుదీప్లు ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. చింబు దేవన్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నదిలో గల్లంతైన విద్యార్థులు, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, 5 ఫైళ్లపై తొలి సంతకాలు. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. కాచిగూడలో అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. రాకుమార్తెగా అందాల భామ, తమిళ చిత్రంలో నటించనున్న శ్రీదేవి. ఇదిపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.